అయితే యాక్చువల్గా మీకు గుమ్మడి గారికి ఉన్న ఒక అనుబంధం గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. అంటే అది మనకే తెలుసు. అంటే మీకు మీరు నేను మాట్లాడుకున్నాం అనుకోండి, ఆ బంధం అనేది ఏంటంటే ఆ ఇద్దరికి తెలుస్తుంది కానీ బయట వాళ్ళకి తెలియదు, వేరే విధంగా కనిపించవచ్చు. ఏంటి అసలు మీ బంధం ఏంటి, బయట వాళ్ళకి అది వేరే విధంగా ఎందుకు కనిపించింది? మేము స్వతంత్ర భారతం అని ఆర్ నారాయణమూర్తి గారి సినిమా ఒకటి చేశాం 1989లోనే ఏమో. నేను రమాప్రభ, అప్పుడే రమాప్రభ గారు నాకు బాబా అంటే ఎవరని పరిచయం చేసింది. అక్కడ ధవళేశ్వరంలో బాబా విగ్రహం, నల్ల విగ్రహము, 100 సంవత్సరాల నాటి గుడి ఉందనేసి అక్కడ పరిచయం చేసి తీసుకెళ్ళింది. అందులో నేను జయలలిత క్యారెక్టర్, గుమ్మడి గారు కరుణానిధి క్యారెక్టర్, అసెంబ్లీలో చీరలాగడం అదంతా. ఆ సినిమా చేసినప్పటి నుంచి ఆయనతో పేకాటాడేదాన్ని నేను. ఆయన పేకాట నాకు ఓడిపోయేవారు. అబ్బా నాకు కరెక్ట్ అయిన హ్యాండ్ దొరికిందనేసి అప్పటి నుంచి ఆయన జయా ఖాళీగా ఉన్నావా అని. నేను ప్రశాంత్ టవర్స్లోకి ఉన్నప్పుడే, చలపతిరావు గారి అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళము. రాకపోకలు అంత ఉండేవి కాదు. నేను ఎప్పుడైతే 2007లో ఈ టోలీ చౌకీకి షిఫ్ట్ అయినానో, ఫిలిం నగర్కి దానికి హార్డ్లీ 10 మినిట్స్ అంతే. ఇంకా అసలు ఆయన కోసం చాలా సినిమాలు కూడా మానేశాను నేను. ఆయన చూసుకోవాలని, నా తండ్రి తల్లిదండ్రులను కూడా అలాగే చూసుకోలేదు నేను. పొద్దున్నే మా బాచి ఇంట్లో మా మామ కొడుకుంటాడు, బాచి వాళ్ళు ఏంటి వంట ఏం తీసుకొస్తున్నావు అని అడిగేవాడు. పొద్దున్నే వెళ్ళిపోయేవాళ్ళం, నైట్ వరకు ఆయనతో సరదాగా గడిపేవాళ్ళం. నైట్ ఆయన అన్నం పెట్టి నిద్రపుచ్చాక నేను వచ్చేదాన్ని బయటకు. అలాగే మేము 5 సంవత్సరాలు 2007 నుంచి 2010లో జాన్లోనే ఎప్పుడో పోయారు ఆయన. అప్పటి వరకు ఆయన ఇంట్లోనే మేము, అది ఒక అడ్డా మాకు. గిరిబాబు గారు, సత్యనారాయణ గారు, నేను, గీతాంజలి గారు, మేమంతా ఎంత సరదాగా గడిపాము. అసలు ఆయన పోయి నేను ఏడుస్తుంటే ఎవరైతే నేను గురువుగారు అని పిలిచానో ఆయనే కామెంట్ చేశారు, ఏంటి ఎన్టీ రామారావు గారు పోయినప్పుడు లక్ష్మీ పార్వతి ఏడ్చినట్టు ఏడ్చావు అనేసి. స్టన్ అయ్యాను నేను. తెలుసు ఆయనకి నేనేంటో తెలుసు, నా గురించి అంతా తెలుసు. తెలుసు ఆయన అలాంటి కామెంట్ చేశారు. మా బంధం అలాంటిది. ఆయన బిడ్డల్ని కూడా అంతగా పలకరించేవారు కాదు, ఆ బిడ్డలు కూడా అంతగా చూసుకునేవారు కాదు. అదే యుఎస్లో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు, ఆడపిల్లలు ఇక్కడ ఉన్నారు. కానీ మేమే ఆయనతో 24 అవర్స్ మేమే. పొద్దున్న లేస్తే జయమ్మ లేచావా, ఎన్నింటికి వస్తున్నావు, అంత అనుబంధంతో ఉన్న మనిషి. నేనే హాస్పిటల్లో జాయిన్ చేసి అంబులెన్స్లో ఆయనతో కూర్చుని వెళ్ళి ఆయనకి వెంటిలేషన్ అంతా తీసేశాక పోయినారని ఫస్ట్ నాకే చెప్పి, యుఎస్లో ఆయనకి కొడుకుంటే ఆ కొడుక్కి ఈయన ల్యాండ్లైన్కు ISD ఫెసిలిటీ లేకపోతే నా ఫోన్ నుంచి కాల్ చేసి మాట్లాడించి ఇలాగంతా నేను ఆయనకి సేవ చేసుకున్నాను. నాకు తండ్రి కంటే ఎక్కువ ఆయన కళ్ళల్లో ఆ టీయర్స్ ఇప్పుడు కూడా మాట్లాడుతుంటే మరి అది అన్ఎక్స్పెక్టెడ్గా టీయర్స్ అనేవి కూడా కనిపిస్తాయి. అలాంటిది అలాంటి సంబంధం అంట కట్టారంటే ఆయన ఆస్తి లేదు, ఆస్తి లేదు, అందరికీ పనిచేశారు కదా, 5 ఆడపిల్లలు 2 మగపిల్లలు. ఆయన ఏం చూసి నేను వల్లో వేసుకుంటాను చెప్పండి. వయసు ఉందా, ఆస్తి ఉందా, నేను సినిమాలు మానేసుకుని ఆయన కోసం ఎందుకు? నేను అసలు మీరు ఆయన ఇప్పుడు ఆయన అంటే మీకు చివరి రోజుల్లో అంటే ఎవరో ఒక మంచిగా మాట్లాడే వ్యక్తి దొరికింది కాబట్టి ఆయన మీతో మాట్లాడారు, మీరు ఎలా ఎందుకు అంత అంతగా కనెక్ట్ అయ్యారు? నాకు తెలియదు, నాకు ఇష్టం. పాత వాళ్ళందరినీ నేను దేవుళ్ళలాగా చూస్తాను. అలాగా నాట్ ఓన్లీ గుమ్మడి గారు, అందరూ ఇష్టం. కాకపోతే ఈయన క్లోజ్ అయినారు అంతే. నాగేశ్వరరావు గారు వాళ్ళందరూ ఇంటికి వచ్చేవారు. ఈవెన్ నాగేశ్వరరావు గారు ఇంటికి వచ్చేవారు, గుమ్మడి గారు, గుమ్మడి గారింటికి. నేను హాస్పిటల్లో మిడ్ నైట్ ఆయనకి వెంటిలేట్ తీసేశాక ఆయన చూడడానికి వచ్చారు హాస్పిటల్కి. వాళ్ళ పిల్లలతో పాటు నేను పక్క నుండి ఏడుస్తున్నాను. ఆయన నా భుజం తట్టి ఒక సర్కాస్టిక్గా, నీకు తీరని లోటే జయలలిత గుమ్మడి పోవడం అన్నారు. నాకు తీరని లోటు ఏంటంటే అంటే ఆయన కూడా ఇంచుమించు అదే అర్థంలో, అదే అర్థం. ఈవెన్ వాళ్ళ కొడుకు కోడళ్ళు కూడా అదే అన్నారు, మా తండ్రితో నీకు సంబంధం ఉందని. ఏ రకంగా సంబంధం?